అమ్మా టిఫిన్ ఏం చేసావు? ఏంటి ఉప్మానా? నో వే. దోశలు ఏమైనా ట్రై చేయొచ్చుగా. ఇప్పుడు అవ్వవా? నువ్వు చేయకపోతే మేము తినలేమనుకుంటున్నావా? పక్కనే సంతోష్ హోటల్కి వెళ్ళి దోశలు చెప్తే మామూలు చేయడు. అసలు ఇప్పుడు చూడు. సంతోషన రెండు దోశలు, ఒకటి ఆనియన్ దోశ, ఒక మసాలా దోశ. ఆనియన్ దోశ ఎట్లా వేస్తావంటే మంచిగా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఎర్రగా ఉండాల, కొంచెం నూనె వేసి నెయ్యి వేసి సెట్ చేయి. ఒకటి మసాలా దోశ ఏంటంటే మసాలా మావులుగా ఉండకూడదు అసలు. సో ఈ రెండు దోశలు వేసేసాయి. మంచి పల్లీల చట్నీ, టమాటా చట్నీ, గట్టిగా మావులుగా ఉండకూడదు అసలు. మా అమ్మకి మరీ ఛాలెంజ్ చేసి మరీ వచ్చిన సెట్ చేయి, బాగకూడదు అసలు. సెట్ చేయాలి, మావులుగా ఉండకూడదు. కుమ్మయ్య అంతే, అట్లుంటుంది మనతోటి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ వెంకీ యూట్యూబ్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసుకుందామని ఫిక్స్ అయ్యాం. సో దోశ పిండి అయితే ఉంది, బట్ దోశలు అయితే నేనే వేసుకోవాలి. సో ఇంతకుముందు చూసేటట్టు ఇండియాలో ఏంటంటే మనకి పేరెంట్స్ ఉంటారు, ఎవరైనా మన రిలేటివ్స్ ఉంటారు, దోశలు వేస్తారు. బట్ మనం ఏంటంటే యూఎస్లో మనది మనమే వేసుకోవాలి. సో మనకి ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి దోశపిండి రెడీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మ్యాక్సిమం అన్ని ఎలక్ట్రికల్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్, గ్యాస్ కానీ ఆర్ ప్యాన్స్ కానీ ఆర్ ఎనీథింగ్. సో ఎలక్ట్రికల్ సంబంధించిన కాబట్టి జస్ట్ మనం ఏంటంటే ప్లగ్ ఇన్ సెట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా హీట్ సెట్ చేసుకుంటే మనకి ప్యాన్ అయితే హీట్ ఎక్కుంది. సో మనం దాని మీద దోశలు అయితే వేసుకుంటాం. సో ఇండియాలో ఏంటంటే మనం ఏం చేసినా నడుస్తుంది, ఎవ్రీథింగ్ నడుస్తుంది. బట్ యూఎస్లో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి ఏం చేసినా. సో మన మీద ప్రతి కన్ను ఉన్నట్టయితే అనుకోవాలి యూఎస్లో. సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో అదైతే అర్థమైంది నాకు. సో ఇక్కడ ఏంటంటే దోశలు అయితే అయిపోయినాయి. సో దోశతో పాటు బ్రేక్ఫాస్ట్గా బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఎలా మనం బాయిల్ చేస్తాము. ఇండియాలో ఏంటంటే మనకి బాయిల్డ్ ఎగ్స్ కూడా నార్మల్గా ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని అందులో మనం బాయిల్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే వాటికి కూడా మిషన్ ఉంటుంది బాయిల్ చేసుకోవడానికి. అది కూడా మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తా. సో ఇప్పుడైతే మనకి దోశలు అన్నీ రెడీ అయిపోయినాయి. సో కావాలంటే దీని మీద కావాలంటే మనం మసాలా అవైలబుల్ ఉంటే మసాలా ఆర్ ఉప్మా ఉంటే వేసుకోవచ్చు. సో నేనైతే ఇది పెసరెట్ అంటారు, పెసరెట్ కాబట్టి పెసరెట్ అయితే వేసుకున్నా. సో చట్నీ కూడా ఉంది అవైలబుల్గా, ఆ చట్నీతో పాటు దోశలు అయితే తింటాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకేమున్నాయి నార్మలే అంతా, ఎవ్రీథింగ్ ఫైన్. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి సో మేమైతే లేచి రెడీ అవుతున్నాం ఆఫీస్కి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే మనం బాక్సెస్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి అలా అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మనం జాగ్రత్త చేసుకోవాల్సినవి ఏంటంటే హీట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ హీట్ అయిపోయి మనకి మళ్ళీ చేయికి దానికి తగిలి ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అవన్నీ అవసరం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలవాటు ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, అలవాటు లేని వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా బెటర్. సో నేనైతే నా దోశలు అయితే అయిపోయినాయి కాబట్టి ఇంక నేను ఇంకా దోశ పిండిని మళ్ళీ రేపటి వేసుకోవడానికి అని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్లో బ్యాక్ పెట్టేస్తున్నా. సో ఇక్కడైతే చట్నీ కూడా ఉంది, మీరు చూస్తున్నారు. సో చట్నీ కూడా మనకి అవైలబుల్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తే మీకు బాయిల్డ్ ఎగ్స్ ఎట్లా చెప్తాను చెప్పాను కదా. సో ఇక్కడైతే మిషన్ ఉంటుంది. సో ఆ మిషన్లో కొంచెం వాటర్ వేసేసి ఆ ఎగ్స్ అందులో పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా అవే బాయిల్ అయిపోతుంది. చిన్న సౌండ్లో వస్తుంది, ఆ సౌండ్ మనం ఆఫ్ చేసుకొని మనం నార్మల్గా ఇంకా తీసేసుకొని నార్మల్గా ఇంకా తినేయచ్చు.
ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఆఫీస్కి అయితే వెళ్తున్నా, ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి వెళ్తున్నా కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా చీకటిగా ఉంది. సో చలి అయితే నార్మల్గా లేదు, అసలు చాలా గట్టిగా ఉంది చలి. సో థ్యాంక్ యూ సో మచ్, ప్రీవియస్ వీడియోలు అందరూ బాగా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. వీలైతే ఆ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అప్పటి వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.